మంత్రసిద్ధి అని అంటే ఒక స్టేజ్ వరకే నువ్వు జపం చేస్తావు, అది గనక సిద్ధించిందా అయిపోయింది, ఇంక నువ్వు చెయ్యు, మంత్రమే నిన్ను పట్టుకుంటుంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ. 94లో ఫస్ట్ టైము ఓం నమశివాయ మంత్రాన్ని నేను జపించడం మొదలుపెట్టాను. జస్ట్ ఒక 3-4 నెలలకే నాకు మంత్రం వినపడడం మొదలయ్యింది. అది భోజనం చేస్తున్నా వినపడేది. భోజనం చేస్తున్నప్పుడు ఓం నమశివాయ వినపడేది, బాత్రూమ్కి వెళ్ళినా వినపడేది. నువ్వు ఏ కర్మ చేస్తున్నావని సంబంధం లేదు, ఆ మంత్రం వినపడుతూనే ఉండేది నాకు. కొంతకాలం తర్వాత ఏమైంది, దాని యొక్క ఫోర్స్ ఎక్కువైంది. నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్, ఏం చేయాలి, పిల్లలకు లెక్కలు చెప్పాలి. ఆ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఇది వినపడుతూ ఉండేది నాకు, అది వింటూ లెక్క చెప్పేవాడిని నేను. 2x² + 4x + 5 అని లోపల ఓం నమ శివాయ అనేది, దాన్ని వినేవాడిని నేను. ఈ పిల్ల అనుకునేవారు ఈ సార్ కొంచెం వీక్లా ఉన్నాడు మ్యాథమెటిక్స్లో, ఏంటి ఆగిపోతుండే మధ్య మధ్యలో అని ఎవరైనా సహజంగా అనుకుంటారు. ఇంకా కొన్నాళ్ళకి ఏమైంది, నేను ఇంకా లెక్కలు కూడా చెప్పలేకపోయాను. ఎందుకు అని అంటే ఇంక నేను ఏం చెప్తున్నా నాకు అర్థం కావడం లేదు. లోపల దీని ఘోష పెరుగుతూ ఉంది, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఇంకా రాత్రిగాను విపరీతమైన దృశ్యాలు. ఎటువంటి దృశ్యాలంటే రకరకాల ఋషులు మహర్షులు, వింత వింత లోకాలు, ఎన్నెన్నో దర్శనాలు, వద్దంట దర్శనాలు. ఎప్పుడైతే బాబా ఎంటర్ అయ్యాడో అవన్నీ నేను ఇంకా స్టాప్ చేశాను, అది వేరే విషయం. అంటే నువ్వు కొంతవరకు మంత్రాన్ని పట్టుకుంటే ఆ తర్వాత మంత్రం నిన్ను పట్టుకుంటుంది. అదేవిధంగా ధ్యానం కూడా ఎలాంటిదంటే నువ్వు కొంతవరకే కష్టపడాలా. నువ్వు ఎప్పుడైతే కష్టపడి ఒక లెవెల్కి వెళ్తావో ఇంకా ధ్యానం నిన్ను పట్టుకుంటుంది, ఇంక నిన్ను వదులుతుంది. నువ్వు ఏం చేస్తున్నా అది నీకు కన్ను మోగిస్తుంది. నీకు రహస్యాన్ని చెప్తూ ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయి ఉన్నా, ఏదో ఒక చిన్న కాంతి లాంటిది వస్తుంది, ఎగ్జాక్ట్గా లెఫ్ట్ నోస్ కానీ రైట్ నోస్ కానీ, అది ఒక రౌండ్ వేసి వెళ్తుంది, ఇట్లా వెళ్ళి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు నోరు మూసుకుని కన్ను మూసుకుని ధ్యానం చేయని అర్థం. అది ఎందుకు వస్తుందో తెలియదు. అంటే ఎందుకు వస్తుంది అది అని అంటే, ఇగో ధ్యానములో ఉన్న పట్టు, అది కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది మనస్సు. చూసారా, మనసు లోపల పోదే లోపల పోదే, ఏకాగ్రం కాదే, నిశ్చలం కాదే, దీని పాడుగాను అని అనుకుంటారు. అది గనక రుచి మణిగిందా, ఒరే జీవా కండు మొయ్యరా, నన్ను లోపల దోసేయి అంటది. ఆ స్థితి నువ్వు తెచ్చుకోవాలా.